पेद्दपल्ली असेंबली नियोजकवर्गम एम्मेल्ये अभ्यर्थिगा बहुजन समाज पार्टी तरपुन दासरी उषा ई रोज नामिनेशन वेशारु। पेद्दपल्ली आरडीओ कार्यालयंलो एन्निकल रिटर्निंग अधिकारिकी तन नामिनेशन पत्रानी अंदजेशारु। बहुजन वादंतो बीएसपी तरपुन पेद्दपल्ली असेंबली नियोजकवर्गम नुंची एम्मेल्येगा पोटी चेस्तुन्न तननु प्रजलु अत्यधिक मेजारिटीतो गेलिपिंचालनि कोरारु। प्रचार निर्वहिस्तुन्न क्रमंलो प्रजल नुंची चंदालुगा स्वीकरिंचिन नगदुतोने तानु नामिनेशन वेसिनट्लु पेर्कोन्नारु। 2023 నాడు మొట్టమొదటిసారిగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక మహిళ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ అయ్యడం జరుగుతుంది। మరి బహుజన్ సమాజ్ పార్టీ నుండి బెహంజీ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వారు। అదే విధంగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు, అదే విధంగా మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు बीएसपी तेलंगाना राष्ट्र अध्यक्षुलु गारु, बीएसपी तेलंगाना मुख्यमंत्री अभ्यर्थी गारु, मरी वीरी अनु आदेशाल तोटी वीरी आशीर्वादाल तोटी नेडु ई आडबिड्डकी ई पेद्दपल्ली आडबिड्डकी 27 एळ्ळ युव रक्तानिकी अदे विधंगा ओक बीसी बिड्डकी ओक पद्मशाली बिड्डकी ओदल मंडल बिड्डलकी बिड्डकी कनगर्ति ग्राम बिड्डकी मरी इक्कड उन्नटुवंटी मन पेद्दपल्ली बिड्डकी नेडु बीएसपी नुंची मन की एम्मेल्ये टिकेट इव्वडं जरिगिंदी। मरी नेडु प्रजल आशीर्वादालंदरू कूडा मोन्न लक्षलादि मंदी प्रजल आशीर्वादाल तोटी मन पेद्दपल्ली नियोजकवर्गंलो भारीगा र्याली चेयडं जरिगिंदी। ओक जन हारं लेक्क అడుగులు అడుగు వేసుకుంటూ ప్రజల ఆశీర్వాదాలతో మరి వారి ఆశీర్వాదాలతో నేడు నామినేషన్ వేయడం కూడా జరుగుతుంది। మరి ఈ రోజు పొద్దున నుండి మరి ఈ రోజు పొద్దున మైసమ్మ తల్లి దేవత దీవెనలు తీసుకొని మరి ఇక్కడికి రావడం జరిగింది, ఆర్డిఓ ఆఫీస్కి రావడం జరిగింది। అదే విధంగా ఏదైతే గత 2 సంవత్సరాల నుండి శ్రమ చేస్తున్నామో దాదాపు 3000 కుటుంబాలు ప్రతి రోజు కూడా ఎండలో తిరుగుతా వర్షంలో తడుస్తుంటా ఈ బహుజన వాదాన్ని ముందుకు తీసుకొని పోయారు। ఎంతో మంది మహిళలు పస్తులు ఉన్నారు, జ్వరం వచ్చినా కూడా ఓర్చుకున్నారు, నడుమున వచ్చినా ఓర్చుకున్నారు, కాళ్ళు బెనికిల ఓర్చుకున్నారు। మరి ఈ విధంగా ఎన్నో కొన్ని అవమానాలు భరిస్తూ కూడా ఈ బహుజన వాదాన్ని తీసుకొని పోయిన మా మహిళలందరికీ కూడా మా బహుజన సోదర సోదరి మనులందరికీ కూడా పేరు పేరున మరి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను। దాదాపు 70 రోజులు వర్షం పడ్డప్పుడు కూడా జాకెట్లు వేసుకొని మరి ఈ యాత్రని కొనసాగించడం జరిగింది। మరి ఈ యాత్రలో ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి గడప నుండి రూపాయి రూపాయి ఆశీర్వాదాలను తీసుకోవడం జరిగింది। మరి నేడు ఈ రూపాయి రూపాయి పోగు చేసి దాదాపు మరి 130,000 చిల్లర మనకి లభించడం జరిగింది। ఈ రోజు మీ అందరి ఆశీర్వాదాలతోటి మీరు ఇచ్చిన ఈ రూపాయి రూపాయి తోటి రూపాయి రూపాయిని పోగు చేసుకొని ఎమ్మెల్యేకి నామినేషన్ అయిపోతున్నాను। మన ఊరు మన ఉష కార్యక్రమంలో భాగంగా 6 మండలాలు 2 పట్టణాలు అంటే కాల్వ శ్రీరాంపూర్, ఓదల, సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి, పెద్దపల్లి అన్ని మండలాలని పర్యటించిన తర్వాత 128 గ్రామాలని సందర్శించిన తర్వాత మన 2 పట్టణాలు పెద్దపల్లి సుల్తానాబాద్ పట్టణాలు అన్ని కూడా గడప గడపకి వెళ్ళిన తర్వాత ఈ ఆశీర్వాదాలన్నీ కూడా తీసుకొని పోతున్నాను। మరి నేటి నామినేషన్ కి మాకు వాళ్ళండనో వీళ్ళండనో ఉన్నోళ్ళ అండనో కాదు, మాకున్న అగ్రవర్ణాల అండనో కాదు, మాకున్నది మాకున్న అండ పేదలకు, కూలీ పని చేసేటోళ్ళకి, హమాలి పని చేసేటోళ్ళకి, కార్మికులది, మహిళలది, అదే విధంగా చిన్న చిన్న షాపులు పెట్టుకునేవాళ్ళది, చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళది, లారీ డ్రైవర్లది, ఆటో డ్రైవర్లది, మరి ఈ విధంగా కూలీ గుడిసెలో పుట్టిన వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకొని ఈ బిడ్డ ముందడుగు వేస్తుంది।